అరుకుతులు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి కూతుర్లు జోరుగా ప్రచారం చేస్తున్నారు. స్టేషన్ గన్పూర్లో ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రచారాన్ని చేస్తున్నారు. గతంలో కడియం చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా యువ ఓటర్ను ఆకర్షించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మహిళలకు బొట్టు పెట్టి ఆత్మీయంగా పలకరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కడియంను గెలిపిస్తే ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తామని చెబుతూ కారు గుర్తుకు ఓటేయాలని కోరుతున్నారు. స్టేషన్ గన్పూర్లో ఈరోజు మేము ఇక్కడ ఇంటింటికి బొట్టు పెట్టడానికి వచ్చి మా శివునిపల్లి గ్రామంలో ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకి వెళ్ళి ప్రతి ఒక్క మహిళని మా ఇప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కడియం శ్రీహరి గారికి ఓటు వేయమని అభ్యర్థిస్తూ నేను మా చెల్లి ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది. అయితే ఈరోజు మాతో పాటు వస్తున్న ఈ వందలాది మంది అమ్మల్ని అక్కల్ని చూస్తుంటే బీఆర్ఎస్ మీద వాళ్ళకి ఎంత అభిమానం ఉందో అర్థమవుతుంది. అయితే మనందరూ తెలిసిన విషయం ఏంటంటే కేసీఆర్ గారు మహిళా పక్షపాతి. ఆయన మహిళలకి సంబంధించి చిన్నపిల్లల్ని మొదలుకొంటే బాలబాలికల నుంచి వృద్ధుల వరకు కూడా మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. అయితే అవి ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టినవి కాదని వాళ్ళకి వివరిస్తూ గత 10 ఏళ్ల నుంచి ఊరికే మాటలు చెప్పడమే కాకుండా చేతలలో కూడా చేసి చూపిస్తున్నారని ఈ ఇప్పుడున్న అనేక సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి ఏదో ఒకటి ప్రతి ఇంటికి చేరుతుందని వాళ్ళకి వివరిస్తూ ఇక ముందు కూడా కేసీఆర్ మేనిఫెస్టో గురించి క్షుణ్ణంగా వారికి అర్థం చెప్పిస్తూ వారికి వచ్చే సంక్షేమ పథకాలు ఇంకేమేమి ఉన్నాయి మహిళలకి ముఖ్యంగా అని వివరిస్తూ వాళ్ళని ఓటును అభ్యర్థించడం జరుగుతుంది. అయితే మాకు ప్రతి గ్రామంలో కూడా మాకు చాలా మంచి స్పందన దొరుకుతుంది. ఎందుకంటే కడియం శ్రీహరి అంటే కూడా వాళ్ళకి చాలా అభిమానం. గత 30 ఏళ్ళ నుంచి వాళ్ళకున్న ఒక నీతిపరుడైన నాయకుడు అని ప్రతి ఒక్కరు తెలుసు. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అందరికంటే ఆనందంగా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులు ఎవరంటే మన వయోవృద్ధులు. ఎందుకంటే వాళ్ళు చాలా సంతోషంగా కూడా మా పెద్ద కొడుకైన కేసీఆర్ మాకు భోజనం పెడుతున్నాడు, ఆయనకు కాకుండా ఇంకెవరికి ఓటేస్తామని చెప్పి ఆ నమ్మకాన్ని తర్వాత ఆ ప్రేమని చూపిస్తున్నారు. ఇక్కడున్న అనేక మంది మహిళలు కూడా వాళ్ళకి వస్తున్న అనేక సంక్షేమ పథకాల గురించి కూడా వాళ్ళు తెలుసుకోవడమే కాకుండా చుట్టుపక్కల వాళ్ళకి చెప్తూ వాళ్ళలో అవేర్నెస్ కల్పిస్తూ అందరూ కూడా బీఆర్ఎస్కే ఓటేస్తాము, అందరం కూడా మళ్ళీ మూడోసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తాము, కడియం శ్రీహరి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తాము, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి తిరిగి మాకే చెప్తున్నారు. సో ఇట్లాంటి వీళ్ళ ప్రేమను చూస్తుంటే మాకు ఇక మీదట గెలిచినాక కూడా వీళ్ళకి ఉన్న సమస్యలని ఒక్కొక్కటిగా తీరుస్తూ వాళ్ళ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ మేము ఇక ముందట కూడా స్టేషన్ గన్పూర్ని కూడా ఇప్పుడు కడియం శ్రీహరి బీఆర్ఎస్ అభ్యర్థి గారికి అనేక ప్రణాళికలు ఉన్నాయి. దీన్ని స్టేషన్ గన్పూర్ని ఒక సిద్ధిపేటను పక్కన నిల్చోబెట్టాలి, అంత అభివృద్ధి చేయాలి అన్న ఆలోచనతో తను ఉన్నారని చెప్పి వీళ్ళకి వివరిస్తూ వీళ్ళ ఓటును అభ్యర్థించడం జరిగింది. వీళ్ళందరూ కూడా మాకు చాలా ఓపికగా సహకరిస్తూ మాతో ప్రతి ఇంటికి నడుస్తూ మాతోటి ఎంతో తోడ్పాటును అందిస్తున్నారు. వీళ్ళందరి ప్రేమకి మేమందరం కృతజ్ఞత.